హలో, ఇవాళ మనము ఎంతో కమ్మగా ఉండే కొబ్బరిపాలతో చేసే కొబ్బరి అన్నం, ఇంకా దాన్ని కాంబినేషన్గా చేసుకునే కర్రీ చికెన్ మసాలా కర్రీ అండి. ఆ రెండు రెసిపీస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ రెసిపీస్ మనకి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా ఉన్నాయో చెప్పండి. ఇక రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. ఈ రెసిపీ కోసం ముందుగా నేను ఒక ఫుల్ కొబ్బరికాయ తీసుకుని దాన్ని కొబ్బరికాయ పక్కలు కొట్టుకుని ఇలా ముక్కలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటర్లో వేసి పాక కడిగి ఇలా మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఈ పేస్ట్ నుంచి ఇప్పుడు మనం పాలు తీసుకోవాలి. ఇలా ఏదన్నా వడకట్టుకుని దాంట్లో వేసుకొని గట్టిగా పిండితే పాలు వస్తాయి. ఆ తుక్కు ఉంటుంది కదండి కొబ్బరి పొట్టు, దాంట్లో మళ్ళీ వాటర్ వేసుకుని మళ్ళీ వడకెట్టుకోవచ్చు. అలా రెండుసార్లు వడకెట్టుకోవడం వల్ల మనకి ఆ కొబ్బరి పొట్టులో ఉన్న పాలు మొత్తం వచ్చేస్తాయండి. చిక్కడ పాలు పల్చటి పాలు ఒకటేసారి తీసేసుకోవచ్చు, అంటే కలిపి, సపరేట్గా ఏం అవసరం లేదు. ఇంకా ఈ పాలన్నీ శుభ్రంగా ఆ కొబ్బరి పొట్టు నుంచి వేరు చేసుకుని ఇక ఆ పాలని పక్కకు పెట్టుకోవాలి. పాలను పక్కకు పెట్టుకుని మిగతా ప్రాసెస్, ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇప్పుడు మీకు మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్ కొబ్బరి పాలు, ఇంకా బియ్యం అండి. ఇది నేను మసూరి బియ్యం ఉంటుంది కదండి, అవి 5 గ్లాసులు తీసుకున్నాను, అంటే 1/2 కేజీ బియ్యం తీసుకున్నానండి నేను. అందులోకి 3 మీడియం సైజ్ పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ముక్కలు చేసుకున్నాను. చీలకలు, పచ్చిమిర్చి కూడా చీలకలు చేసుకున్నానండి 6. కొత్తిమీర ఒక 2-3 రెమ్మలు తీసి పెట్టుకోవాలి. ఇంకా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా హోల్ గరం మసాలా ఉంటాయి కదండి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఇవి 3 కూడా వేసుకోవాలి. కానీ పేస్ట్ అయితే చేయకూడదు, ఇలా డైరెక్ట్గా వేసి వేయించేసుకోవాలి వీటిని. ఇంకా నెక్స్ట్ నెయ్యి అండి, నెయ్యి కూడా కావాలి మనకి రెసిపీకి. నెయ్యి కొంచెం, నూనె కొంచెం వేస్తాము. ఇంకా తయారీ విధానం చూద్దాం. ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకుని, నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ పెట్టుకుంటున్నాను. మీరు డైరెక్ట్గా వండుకునేటట్టు అయితే ఏదన్నా బిర్యానీ చేసుకునే హండి లాంటివి పెట్టుకోండి. దాంట్లోకి ఫస్ట్ నేను నెయ్యి వేస్తున్నానండి, కొంచెం 1 గరిట నెయ్యి వేసుకున్నాను. ఇక అందులోకి కొంచెం నూనె, అంటే 1-2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకున్నానండి. ఇది బిర్యానీలు కానీ కొబ్బరి అన్నం, ఫ్రైడ్ రైస్ లాంటివి చేసుకునేటప్పుడు నెయ్యి నూనె కలిపి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ నూనె వేడయ్యాక ముందుగా తీసుకున్న హోల్ గరం మసాలా వేసుకొని వేయించుకోవాలి. ఈ హోల్ గరం మసాలాలు నెయ్యి నూనె కలిపిన మిశ్రమంలో వేగితే టేస్ట్ చాలా బాగుంటుందండి. అంటే ఆ మసాలాల్లో ఉన్న ఫ్లేవర్ అంతా ఈ ఆయిల్లోకి నెయ్యిలోకి దిగుతుంది. ఈ ఫ్లేవర్ వచ్చి మళ్ళీ రైస్కి పట్టుకుంటుంది మనం ఉడకబెట్టినప్పుడు. ఈ కొబ్బరి అన్నంలో మెయిన్ కొబ్బరి పాలు టేస్ట్ మాత్రమే డామినేట్ చేయాలండి, వేరే ఏ మసాలా టేస్ట్ డామినేట్ చేయకూడదు. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాం కదా, అది వేసుకుని అది కూడా వేయించుకోవాలి బాగా. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడో సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి జీడిపప్పు కావాలంటే వేసుకోండి, నేను వేయలేదు, వేసుకున్నా బాగుంటుంది. ఇంకా ఇందులోకి మీల్ మేకర్ కూడా వేసుకోవచ్చండి, ఎందుకంటే అవి టేస్ట్లెస్సే కదా, కొబ్బరి పాలు టేస్ట్ బట్టి బాగుంటాయి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చీలకలు కోసుకున్నాం కదా, ఇవి వేసుకొని వేయించుకోవాలి. ఇది కూడా బాగా వేగే వరకు వేయించుకోవాలండి. పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత నేను 5 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. గ్లాస్తో దానికి 10 గ్లాసుల నీళ్లు, కొబ్బరి పాలు కలిపి పోసుకోవాలి. అంటే ముందుగా కొబ్బరి పాలు 8 గ్లాసులు వస్తాయో చూసుకొని ఇంకా మిగతా గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. నాకు 7 గ్లాసులు కొబ్బరి పాలు వచ్చాయి, మిగతా 3 గ్లాసులు నీళ్లు తీసుకున్నానండి. ఇంకా ఇందులో ఉప్పు కూడా వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. తర్వాత టేస్ట్కి తగినంత కారం, పసుపు కూడా వేసాను. మీకు కారం వద్దు, స్పైసెస్లు ఉండొద్దు అనుకుంటే కారం స్కిప్ చేయొచ్చు. ఇంకా ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి, నీళ్ళన్నీ తీసేసుకుని. నీళ్ళు అసలు ఏం పడొద్దండి, పడితే పేస్ట్ అయిపోతుంది అన్నం వండినప్పుడు.
సో ఇలా నీళ్ళు మొత్తం తీసేసుకుని బియ్యం మొత్తం వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ఉప్పు చూసుకుని మళ్ళీ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలండి. అప్పుడు ఇందులోకి కొత్తిమీర తీసుకున్నాం కదండి ఇందాక, అది కట్ చేసి వేసేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు ఒక బాయిల్ అయ్యాక ఇలా కుక్కర్ మూత పెట్టించేసుకుని 3 విజిల్స్ వచ్చాక ఆపేసుకోవడమే. ఈలోపు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాము. దీనికి నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ని శుభ్రంగా ఉప్పు పసుపు నీళ్ళు వేసి కడిగి ఇలా పక్కకు పెట్టుకున్నాను. దీనికి 3 మీడియం సైజ్ ఆనియన్స్ పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. 1 పచ్చిమిర్చి వేసి, మరీ పెద్దగా పేస్ట్ చేసుకోకూడదు, కొంచెం బరకగానే. దీనికి హోల్ గరం మసాలా అంటే యాలకాయ, లవంగ, దాల్చిన చెక్క, గసగసాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అన్ని తలరెండు, పసుపు, చిటికెడు, కారం 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక బాణలు పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని అందులోకి బాణలు వేడైన తర్వాత ఒక 4-5 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇలా నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇందులోకి మనం తీసుకున్న 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ సిమ్లో దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇది కూడా సిమ్లో పెట్టి ఎక్కువసేపు వేయించుకోవాలండి. ఆనియన్ పేస్ట్ కూడా సిమ్లో ఉంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిస్తూనే ఉండాలన్నమాట. ఈలోపు మనం పక్కన కుక్కర్ పెట్టుకున్నాం కదండి, కొబ్బరన్నం కూడా విజిల్స్ వచ్చేస్తున్నాయి. మన కర్రీ రెడీ అయ్యేసరికి కొబ్బరన్నం కూడా రెడీ అయిపోతుంది. ఇలా ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆ పీసెస్ మొత్తం వేసేసుకోవాలి. చికెన్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి, అంటే ఆనియన్ పేస్ట్ అంతా కలిసేలాగా. ఇప్పుడు తగినంత ఉప్పు, పసుపు, చిటికెడు, కారం మీకు సరిపడినంత వేసుకోండి. నేను 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను కదా, 2 టేబుల్ స్పూన్స్ ముందు వేసాను, అది సరిపోలేదని మొత్తం వేసేసాను అనుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. చికెన్కి ఉప్పు, కారం, పసుపు బాగా పట్టేలాగా బాగా కలుపుకొని, ముందుగా నేను కొత్తిమీర వేస్తాను కదా, అలాగే కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి. చూస్తున్నారు కదా ఇలా మగ్గుతూ ఉంటుందన్నమాట. కొంచెంసేపు అలా మగ్గనిచ్చేసరికి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి చికెన్కి ఉప్పు, కారం, పసుపు అవి బాగా పడతాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుని మిగిలిన ఉప్పు, కారం ఉంది కదండి, అవి మొత్తం వేసేసుకుంటున్నాను. అవి కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుని ఇందులోకి వాటర్ అయితే పోసుకోవాలండి. ఇప్పుడు చికెన్కి మరీ ఎక్కువ వాటర్ అయితే పట్టవండి. ఇలా కొంచెం ములిగేలా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఉడికించేసుకోండి. చికెన్ లో ఫ్లేమ్లో ఉడికితే మరీ చప్పనైపోతుంది ముక్క. ఇలా హై ఫ్లేమ్లో ఉడికితేనే చికెన్ టేస్టీగా ఉంటుంది. చికెన్ ఇలా దగ్గర పడేసరికి మనం ముందుగా నూరి పెట్టుకున్నాం కదండి గరం మసాలా, అది తీసుకుని చికెన్లో వేసేసుకోవాలి. కర్రీలో వేసుకుని బాగా కలుపుకొని ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. చూసారు కదా చికెన్ కర్రీ దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఫైనల్ టచ్ కొత్తిమీర వేసేసుకుని గార్నిష్ చేసుకోవడమే. స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. గుమగుమలాడే వేడి వేడి మసాలా చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారా టెక్స్చర్ ఎంత బాగుందో. మనం కొబ్బరన్నంలో కలుపుకోవడానికి గ్రేవీ కూడా ఉంది కదా, ఇంకా కారం మీడియంగానే ఉంటుందండి, కొబ్బరన్నంలోకి కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా మన కుక్కర్ మూత కూడా వచ్చేసింది కొబ్బరన్నం. చూసారా ఎలా ఉందో టెక్స్చర్. కొబ్బరన్నం కదండి, కొబ్బరి పాలు ఇలా పైన తెట్టులా కడతాయి అన్నం మీద, అది ఒకసారి కలుపుకుంటే బాగుంటుంది.
ఇలా ఒకసారి కలిపేసుకుని ఇంకా కొబ్బరి అన్నం కూడా సర్వ్ చేసేసుకోవడమేనండి. చూసారా, మనం వేసిన రెండు గ్లాసుల బియ్యంకి, అదే గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు కొలత అన్నమాట. అలా తీసుకుంటే కొబ్బరి అన్నం బాగుంటుంది. ఇక సర్వ్ చేసుకుందామండి రెండు కూడా, చికెన్ కర్రీ, కొబ్బరి అన్నం. చూసారు కదా, కొబ్బరి అన్నం చాలా కమ్మగా ఉంటుంది. ఇక చికెన్ కర్రీ కొంచెం మసాలా గ్రేవీతో ఉంటుంది కాబట్టి రెండింటికి టేస్ట్ బాగా బ్లెండ్ అయిపోతుందండి. ఈ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక నాన్ వెజ్ తినని వాళ్ళు, ఈ కొబ్బరి అన్నంలోకి ఆలూ కుర్మా ఉంటుంది కదండి, నా రెసిపీస్లో ఉంటుంది అది, నేను ఐకార్డ్స్లో ఇస్తాను, ఆ కర్రీ ట్రై చేయండి. అది కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇక ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోవద్దు. ఇలాంటి వెరైటీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.